నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రహర్ష. నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్. ఇప్పుడు ప్రస్తుతానికి కల్లిండి అనే విలేజ్లో వర్క్ చేస్తున్నాను. మా సొంతూరు వచ్చి కైకలూరు, ఏలూరు జిల్లా కైకలూరు. ఇదివరకు కృష్ణా జిల్లాలో ఉండేది. మాకు ఎప్పటి నుంచో ఈ కోల్డ్ అంటే సరదా. ఈ కోల్డ్ని పెంచడం ఇది ఒక చిన్న హాబీ. దీన్ని నేను ఇది 14th ఇయర్ నాకు, అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా. బ్రీడింగ్ లాగా చేస్తూ అంటే కొన్ని కోళ్ళని ఒక చోట పెట్టి పెంచే ఆ అనుభవం అయితే సార్ ఇది 14th ఇయర్ అని అనుకోవాలి. ఉద్యోగం వచ్చాక మళ్ళీ మీ హాబీని గురించి అంటే చాలా ఖచ్చితంగా అంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత కాదండి, నాకు రాకముందు నుంచే ఈ హాబీ ఉంది. నాకు 7th క్లాస్ మీకు చెప్పాను కదా, 7th క్లాస్లో ఉన్నప్పుడే నేను మాకు ఇక్కడ ఐబీఎంఆర్ అని మా కైకలూరుకి 18 కిలోమీటర్స్ దూరం అండి, అక్కడ సంక్రాంతికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం మా నాన్నగారు తీసుకెళ్ళేవాళ్ళు. అప్పటి నుంచి సరదాగా ఉండేది. మా పెద్దనాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు కోళ్ళు పెంచేవాళ్ళు. వాళ్ళ నుంచి వచ్చిందో మరి జెంటికల్గా, అంటే పూర్వీకులకు ఉన్నది పిల్లలకి మన వాళ్ళకి వస్తుంది అంటారు కదా, అలా ఏమన్నా వచ్చి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఇది కొంచెం చిన్న స్థాయి నుంచి ఇప్పటికి రెండు ఫార్ములు మెయింటైన్ చేసే వరకు వచ్చానండి. నేను సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా రెండు ఫార్ములు మెయింటైన్ చేసే పరిస్థితి ఉందండి ఇప్పుడు నాకు. అది యాక్చువల్గా మీరు ఒక యువకుడు అంటే 10-12 ఏళ్ళు ఒక పిల్లాడిగా ఉన్నప్పుడు, తర్వాత కుర్రాడిగా ఎదిగినప్పుడు, అప్పటికీ ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తీరుతెన్నులు, పెంపకంలో తీరుతెన్నుల్లో పందాలు అసలు ఎలా ఉండే ఏంటి ఒక్కసారి చెప్పండి. అప్పుడు చూసి నేను చిన్నప్పుడు చూసినప్పుడు అండి మాకు ఐబీఎంఆర్ఎం బిరి అలా ఒక 4-5 చోట్ల సంక్రాంతికి సంబరాల్లాగా, అంటే పందాలు అని మనం అనకూడదు, సంబరాలు అనుకోవచ్చు, జరిగేవి. అప్పుడు ఎంత బాగా జరిగేవంటే నాకు బాగా గుర్తు, ఐబీఎంఆర్ఎంలో హెలిప్యాడ్ కూడా ఒక టైంలో కట్టారు. హెలిప్యాడ్ని ఏర్పాటు చేసి వేరే స్టేట్స్ నుంచి హెలికాప్టర్ వేసుకొచ్చే వాళ్ళకి కూడా, వాళ్ళు అప్పట్లోనే క్యారివ్యాన్స్, వాళ్ళకి సెపరేట్గా రూమ్స్ తీసుకుని అదంతా ఒక రేంజ్లో ఉండేదండి అప్పట్లో. ఇప్పుడు అదేంటంటే ఒకప్పుడు ఒక చోటే వేసేవాళ్ళు, ఒక చోటే ఈ సెట్ అంతా వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఊరు వేస్తున్నారు, కానీ అందులో ఒక ప్రతి సంవత్సరం ఒక 10-15 బిర్రెలు బాగా టాప్ అవుతున్నాయండి. అప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక చోట పలానా రాజుగారు, పలానా ఇంకొకళ్ళు అలా బాగా డబ్బుండి స్తోమత కలిగిన వర్గాల దగ్గర ఈ కోడి పుంజులు, ఈ కోళ్ళు ఉండేయండి. మెల్లమెల్లగా ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఊరికి వచ్చి 2-3 చోట్ల కోళ్ళు పెంచుతున్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 40-50 పుంజులు దాకా ఉంటున్నాయి. ఒక 10 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు కోళ్ళు పెంపకం కానీ, కోళ్ళ ప్రదర్శనలు కానీ చాలా బాగా పెరిగిందండి. చాలా అంటే ఒక 100 ఫోల్డ్స్ పెరిగింది అనుకోవచ్చు. ఒకప్పుడు అంతా ఐబీఎంఆర్ఎం, తాడినాడ, లేదంటే ఈస్ట్ గోదావరి, ఎక్కడెక్కడో ఒక చిన్న చిన్న ప్లేసుల్లో కొంతమంది దగ్గరే ఈ సెట్ లాగా వేసి ప్రదర్శన జరిగేది. కానీ ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఊరిలో 2-3 బిర్లు, ప్రతి చోట సంక్రాంతి సంబరాలని ఒక హై రేంజ్లో చేస్తున్నారు. కానీ ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం ఒక 10 బిర్లు మాత్రం స్టేట్లో టాప్ అవుతాయి. వాటిని చూడటానికి నిజంగా మనం ఎలా అంటే, నేను కొంచెం ఇన్డెప్త్గా చెప్పాలంటే, మనకి ఏదన్నా ఒక మోడల్ కారు చూడాలనుకుంటే హై ఎండ్ మోడల్లో ఏదైనా కారు ఆ బిర్ల దగ్గరికి వెళ్తే చాలు, 111, 222 అలా ఫ్యాన్సీ నెంబర్లతో మనకి ఇష్టం వచ్చిన మోడల్ అక్కడ కనబడేంత రిచ్గా ఉంటుంది. కోడిపందెం అంటే ఊరు బయట ఎక్కడో ఎవరికి తెలియకుండా అలా వేసే స్థాయి నుంచి ఈ స్థాయికి కూడా వచ్చింది. నేను చూసిన ఈ 10 ఇయర్స్ గ్యాప్లో అప్పుడున్న కోళ్ళు పెంపకానికి, అప్పుడున్న స్టైల్కి, ఇప్పుడున్నటువంటి స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా పెరిగింది. ఇది ఇంకా ఇలా డెవలప్ అవ్వకుండా వెళ్తే కుటీర పరిశ్రమ కింద మారి గవర్నమెంట్ కూడా దీన్ని ఏమైనా సపోర్ట్ చేసి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని ఆశిస్తున్నానండి. నేను ఒక కోడి ప్రేమికుడిగా వెటర్నరీ డాక్టర్ చదివాను. ఉద్యోగం రాకముందు నుంచి నాకు కోళ్ళు పెంపకం అలవాటు, ఈవెన్ కాలేజీలో జాయిన్ అవ్వకముందు నుంచి నాకు పెంపకం అలవాటు. వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పెద్ద స్థాయికి తీసుకెళ్ళా. మరి నాలాంటి చాలామంది యూత్, అంటే నేను నాకు 33 ఇయర్స్, నాకంటే చిన్నోళ్ళు, నాకంటే పెద్దోళ్ళు ఈ పరిశ్రమని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు 10 ఏళ్లతో పోల్చుకుంటే. 10 ఏళ్ల క్రితం ఏముండేది, ఊరికి ఒకటి ఉండేది దొడ్డి. ఇప్పుడు ఊరికి కాదు, ఒక మండలానికి ఒక చోట 2 చోట్లు కోళ్ళు పెంచేవాళ్ళు. ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్న ఈ ఊరిలోనే 9 చోట్లు ఉన్నాయి కోళ్ళు, 9 మంది మేపుతున్నారు. అలా స్టేట్ మొత్తం, తెలంగాణ, ఆంధ్ర మొత్తం మీద నాకు తెలిసిండి ఒక 20,000 దొడ్లు ఉంటాయని ఒక అంచనా. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, నాకు తెలిసి ఒక 20,000 దొడ్లు ఉంటాయని అంచనా. మీరు స్టార్ట్ అయినప్పుడు కొత్తలో
కోడి పోలికలు కానీ జాతులు కానీ రంగులు కానీ స్టైల్స్ కానీ ఎలా ఉండేవి, ఎలా సెలెక్షన్? నాకు తెలుసున్న విషయం చెప్తున్నానండి. నేను ఇదివరకు అంటే పాతకాలం, నాకు పాతకాలం అనిపించిందే చెప్తున్నా. కోడిని కింద పెట్టి దాని వెనకాల కూర్చుంటే కోడి తలకాయ మనిషి తలకాయ అంత హైట్ ఉండాలి. వెనకాల ఉన్నటువంటి తోక దట్టలో చిన్న పుల్ల గుచ్చితే పడకూడదు, అంటే అంత చిక్కగా దట్ట ఉండాలి, అంత లావు దట్ట ఉండాలి అనేవాళ్ళు. అదొక స్టైలు నాకు అప్పుడు. అప్పుడు అలాంటి కోళ్ళు పెంచినప్పుడు మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, మా బాబాయ్లు వేదనోళ్ళు అలా చెప్పేవాళ్ళు. దాని తర్వాత నల్లకల నల్లకల కగరలు అనేవాళ్ళు, దాని తర్వాత మెట్టతోక, దాని తర్వాత పెరు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే జనాలు అందరూ విడికాళ్ళ స్టైల్లోకి, ఓల్డ్ స్టైల్లోకి స్పీడ్గా దెబ్బలాడటం కాదు, వేసే ప్రతి షాట్ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్తో టార్గెట్ని కొట్టి చంపేసేలాగా ఉండాలనే టైప్లో ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఐదేళ్ళు ఐదేళ్లకి ఈ ఫీల్డ్లో ట్రెండ్ మారిపోతూ ఉంటుంది, కలర్స్ కూడా ఎక్స్పెక్టేషన్ మారిపోతూ ఉంటుంది. దెబ్బలాటల విషయంలోకి వచ్చేసరికి ఒకప్పుడు 5 లక్షలకి 10 లక్షలకి సంక్రాంతికి ప్రదర్శన జరిగేది అభివరణలో. అభివరణ కాదు, చాలా చోట్ల జరిగేది. స్టేట్లో 1 సంవత్సరానికి 2 3 పడే. కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు రోజు నిత్యం ఉంది, నిత్యం జరుగుతుంది. అది అంటే నేను ఈ ఫీల్డ్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను తిరక్కపోయినా సరే ఎప్పుడు మనకుండే కాంటాక్ట్స్ వల్ల అందరూ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది సాయంత్రం పూట అన్నీ అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుకుంటాం కదా, అలా చాలా చాలా జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడున్న ఈ ఫీల్డ్లో మూమెంట్ చాలా ఉంది. డబ్బు సంపాదన, డబ్బు రొటేషన్ ఎక్కువ ఉంది, కోళ్ళు పెంపకం ఎక్కువ ఉంది, కోళ్ళు ప్రొడక్షను అమ్మకం సేల్స్. అసలు ఈ ఫీల్డ్ 10 ఇయర్స్తో పోల్చుకుంటే ఫార్మా కంపెనీ ఎంత డెవలప్ అయిందో, ఫార్మా కంపెనీస్ షేర్స్ ఎంత డెవలప్ అయినాయో అంత డెవలప్మెంట్ ఈ కోళ్ళ ఫీల్డ్లో కనబడుతుంది. అది ఒకప్పుడు సంఖ్య కానీ ఆ కోళ్ళు పెంచేటువంటి రైతులు కానీ ఇంట్రెస్ట్ కానీ ఇంత లేదు. 15 ఏళ్ళు 10 20 ఏళ్ళ క్రితం ఎప్పుడో ఎక్కడో సంక్రాంతికో పండగకో దసరాకో శివరాత్రికో ఒక చోట ఎక్కడో అందరూ కలిసి ఓ 10 పందాలు వేసుకుని అప్పుడు ఇంత పోలీస్ ప్రెజర్ కూడా ఉండేది కాదంట. అంటే నేను చూసేపాటికే పోలీస్ ప్రెజర్ పెరిగిపోయింది. అప్పుడు ఇంత ఫ్రీ ఇంత టైట్గా ఉండేది కాదు, ఫ్రీగా ఉండేది, ఇంత జోదం కూడా ఉండేది కాదు. జోదం కూడా పెరిగిపోయిందండి. కానీ ఇది ఒక యాంగిల్ అయితే రూపాయికి 2 పక్కలు ఎలా ఉంటాయో ఇందులో ప్లస్ సైడ్ కూడా చెప్తాను మీకు. మనకి ఈ కోళ్ళ పెంపకానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ, దీన్ని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ. ఏదో సామాన్యమైన వ్యక్తులు ప్యాషన్ ఉంది నేను దీంట్లో దిగుతానంటే మాత్రం ఇది వయబుల్ కాదు. మనకి వెనకాల ఆస్తులుండి సంవత్సరానికి 5-6 లక్షలు 10 లక్షలు ఖర్చు అయినా సరే మన లైఫ్కి ఎటువంటి ఇబ్బంది లేదు, మనల్ని ఇంట్లో అడిగేవాళ్ళు ఎవరు లేరు, ఇబ్బంది లేదు అనుకునే స్థాయి స్థితి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి. లేదంటే సరదాగా చిన్నగా ఏమో 4 కోళ్ళు ఇంట్లో పెంచుకుని మీ సరదాని తీర్చుకుని అక్కడితో వదిలేండి తప్ప అంతకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మీ జీవితంలో ఉన్నటువంటి చాలా అమూల్యమైన టైంని పాడు చేసుకోవద్దు. మీకు ఇందులో ఉన్న పాజిటివ్ సైడ్ ఏంటంటే కోళ్ళకు కావాల్సినటువంటి మేతలు ప్రొడ్యూస్ చేసే రైతు సజ్జలు, సోళ్ళు, వడ్లు, పిట్టగంటలు లాంటి క్రాప్స్ను పండిస్తున్నారు. వాటికి ఈ కోళ్ళ పరిశ్రమ ఉన్నంత వరకు డిమాండ్ తగ్గదు. ఆ రైతులు బెనిఫిట్ అవుతున్నారు, రైతుల ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతుంది దీనివల్ల. ఆ పండించిన పంటని మిల్స్కి తీసుకొచ్చి అదే గోడౌన్లకు తీసుకొచ్చి గోడౌన్ల నుంచి ఫార్మర్స్ దాకా తీసుకొచ్చి ఫార్మర్స్కి అమ్ముకుని ఈ సైకిల్ అంతా ఈ కోళ్ళ పరిశ్రమ మీద డిపెండ్ అయి ఉంది. దాంతోపాటు మీరు చూస్తూ ఉంటే వెనకాల కోళ్ళని అందుట్లో పెట్టడానికి బుట్టలు తయారు చేసేవాళ్ళు, ఆ బుట్టలకు కావాల్సినటువంటి మెటల్ తయారు చేసేవాళ్ళు, దానిపైన దోమతెరలు తయారు చేసేవాళ్ళు, వాటర్ ప్రూఫ్ కప్, దానిపైన ఒక టార్పాలిన్ కప్పులు తయారు చేసేవాళ్ళు, కోడి తాళ్ళు, మగ్గులు, సట్టు జగ్గులు తయారు చేస్తున్నారు. ఇలా ఒకటని కాదండి, ఈ కోళ్ళ పరిశ్రమ మీద బోళ్ళంతా వెనకాల ఒక సిస్టమే ఆధారపడి ఉంది, కేవలం ఈ ఒక్క కోళ్ళ పరిశ్రమ మీద. కానీ ఇదేంటంటే ఇందులో ఉన్న మెయిన్ మైనస్ ఏంటంటే ఇది అంత ఆదాయ వనరుగా మనం తీసుకోవాల్సినటువంటి ఫీల్డ్ కానే కాదు. ఒంగోలు ఆవులు, గిత్తలు, ఈ కోళ్ళు ఇవన్నీ ఏంటంటే మన సరదాని తీర్చుకోవడానికే తప్ప దీని మీద మ్యాక్సిమం ప్రాఫిట్లు వచ్చేస్తాయి. అంటే 130 మందికి 130 మందికి 130 మందికి కూడా ఇందులో డబ్బులు రావు. నాకు తెలిసి ఈ ఫీల్డ్లో నేను ఈ కోళ్ళు పెంచి అమ్మి 5 ఎకరాల పొలం కొన్నా అన్నవాడు నేను చూడలే. ఈ 14 ఏళ్లలో నేను ఒక్కళ్ళు చూడలే. అమ్ముకున్న వాళ్ళని పాడైపోయిన వాళ్ళని చూశాను, కానీ
ఇది దీనివల్ల నేను లాభపడ్డా, నేను ఒక కారు కొన్నాను, బిల్డింగ్ కొన్నాను అన్న వాళ్ళు చాలా రేరు. నాకైతే ఎవరు కనబడలా. ఇంకోటి ఏంటంటే ఈ వ్యవస్థలో నెగిటివ్ పాయింట్కి వచ్చేసరికి ఇది ఒక జోదం. జోదం కింద ఉండకుండా సరదాగా ఉన్నంత వరకు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. జోదం అనేది పాపం. దీంట్లో జోదం అంటే ఒక లిమిట్, ఒక రూల్ ఉండదు. ఎప్పుడైనా సరే లిమిట్ లేనిది, ఒక కంట్రోల్ లేనిది, ఎప్పటికైనా సరే అదొక చాలా డెవాస్టేటింగ్ ఎండింగ్తో ముగుస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది ఇది ఇందుట్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుని, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకుని, ఇది మనం హాబీగా చేస్తున్నామా, బిజినెస్గా చేస్తున్నామా, జోదానికి వచ్చామా, ఇంకోటి చేసామనేది తెలుసుకుని దాని ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి. తప్ప స్పీడ్గా ఒక దాంట్లోకి వచ్చిన తర్వాత ఒక 1 లక్ష రూపాయలు కనబడంగానే జోదం ఆడేసి ఇంకో క్రికెట్ బెట్టింగ్ ఆడి, క్రికెట్ బెట్టింగ్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళి అలా పాడైపోయిన వాళ్ళు చాలామందిని చూశాను. కాబట్టి చెప్తున్నా, మనం ఈ ఫీల్డ్లోకి వచ్చేది సరదా తీర్చుకోవడానికి అయితే సరదా తీర్చుకోండి, డబ్బుల కోసం అయితే డబ్బుకు అమ్మేసుకుని మీ ఆర్థిక నీడ్స్ని అంటే ఆర్థిక అవసరాలని తీర్చుకోండి. తప్ప ఈ ఫీల్డ్లోకి వచ్చేసి నేను ఏదో సాధిస్తాను, ఏదో అయిపోతాను, పెద్ద స్థాయికి వెళ్ళిపోతానని చెప్పి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక పెద్ద కొంతమంది లిమిటెడ్గా ఉన్నటువంటి ఆ పెద్దవాళ్ళని చూసి మాత్రం మీరు వాతలు పెట్టుకోవద్దు. తెలంగాణ ఆంధ్ర రెండు స్టేట్స్లో ఒక 20 నుంచి 25 వేల దొడ్లు ఉంటే స్టేట్ మొత్తం మీద ప్రతి సంవత్సరం వినబడేది ఒక 50 మందో 100 మంది పేర్లు వినబడుతుంది. అంటే ఈ ఫీల్డ్ ఎంత సక్సెస్ ఉంది. ఈ ఫీల్డ్ కోసం మీరు చేయాల్సింది ఏం లేదు. మీ ఫ్యామిలీల కోసము, మీ లైఫ్ కోసం మీరు ఏదైనా చేసుకోండి. కానీ ఈ కోడి పందాలు, ఈ కోళ్ల ఫీల్డ్లోకి వచ్చి మీరు అనవసరంగా మీ డబ్బుని, మీ టైంని ఎక్కువ స్పెండ్ చేయొద్దు. చాలామంది పెద్దల దగ్గర, పెద్దలు చెప్పిన ఇంటర్వ్యూల్లో కూడా ఇదే ఉంటుంది. నేను ఇప్పుడు కొత్తగా చెప్తున్నానని కాదు, దీంట్లో డబ్బు పోద్ది, టైము పోద్ది. కోడి పందాలు వేసేవాడు పిల్లలు కూడా ఇవ్వడు, ఎవరు పిల్లలు కూడా ఎవరు, మీ చెల్లిన మీ అక్కన ఎవరు. కానీ ఇందుట్లో ఇంకో సైడ్ కూడా ఉంది. ఆ సైడ్కి వెళ్ళాలంటే ముందు నీకు ఇన్కమ్ సరిగ్గా ఉండాలి. నీకు ఇన్కమ్ ఎంత బాగుండాలంటే నెలకి నీకు చెప్తున్నా ఒక 1 లక్ష రూపాయలు పోయినా ఖర్చుగా ఖర్చు పెట్టినా ఎవరో అడగాల్సిన, ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేని వాళ్ళు, వెనకాల ఆస్తులు, వాళ్ళ స్థితి బాగున్నవాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తే యాక్సెప్టబుల్. కానీ వెనక ముందు చూసుకోకుండా మాత్రం యూత్ ఎవరు కూడా ఈ ఫీల్డ్లోకి రావద్దు. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళలేరు. జోదం 7 ఊర్ల ప్రయాణం అనేవాళ్ళు పాతకాలంలో. అంటే ఏంటంటే 7 ఊర్ల అవతల జోదం పెడితే ఇక్కడ ఇంటికాడి నుంచి నడుచుకున్న వెళ్ళిపోతారు. పక్క ఇంట్లోనో పక్క వీధిలోనో పెళ్లి జరిగితే మొహం చూపిస్తానికి కూడా వెళ్ళరు మనోళ్ళు. నేను ఇది ప్రాక్టికల్గా చూసి చెప్తున్నా. జోదం అంత అట్రాక్ట్ అవుతుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్షన్లో పడిపోయి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు.